దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఏప్రిల్ 19 చదువుచున్నాను. గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 నుండి 14 వచనములలో మన కొరకై వర్ణించబడిన మహిమతో కూడిన మరి యొక్క దర్శనమును చివరిగా చూచెదము. ఏకగ్రీవంగా దూతల సమూహమంతయు మహిమపరచబడిన సంఘముతో పాటు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించుచున్నది. ప్రభువు బల్ల యొద్ద ఇదే వర్తమానము మనకు కలదు. నా దేవుడు రానయ్యున్నాడు. ఆయన ప్రారంభించిన పనిని పరిపూర్ణము చేయుటకు ఆయన తప్పక రావలసి ఉన్నది. ఆయన వచ్చే వరకు ఆ పని పూర్తి కాదు. ఆ దినం కొరకు వేచి ఉన్నామని విశ్వాసంతో మనము ఆ బల్ల యొద్ద చెప్పుచున్నాము. మనం ఆయనను పోలియుండి ఆయనతో ఏలుటకు ఆరంభించు ఆ దినము ఎంత అద్భుతకరమైన దినము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏకముగా ఉండుట ఎంత ప్రాముఖ్యమో మీరు గమనించవలనని కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ సంకల్పమును మనం సంపూర్ణముగా గ్రహించలేము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును విశ్వాసులందరి సహాయము మనకు అవసరము. ఇక్కడ ఒక గొప్ప మర్మం కలదు. ఒకే కుటుంబముగా మనము సమకూడినప్పుడు అధికమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ కనబడును. ఈ కుటుంబంలో యూదుడని హెల్లేనీయుడని భేదముండదు. అనేక కుటుంబములకు, దేశములకు, జాతులకు చెందినప్పటికీ అందరూ ప్రభువులో పాలు పొందుచు స్వతంత్రులై ఐక్యమై ఉన్నారు. ఆయనను ఆరాధించుటకు వెళ్ళుదాము. ఆమెన్. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.